ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని జస్ట్ లైక్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎంతో ఇస్తుంది ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్లా ఉంటుంది సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే జస్ట్ లైక్ చేయండి చాలు మరి ఇంకెందుకు ఆలోచన మన వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఫ్రెండ్స్ మీకు తెలుసా గులియత్త టైగర్ ఫిష్ అనే ఈ చేప చాలా భయంకరమైన చేప ఎందుకంటే ఇది ముసళ్లను కూడా తినేయగలదు ఇటుకున్న పెద్ద పెద్ద దంతాలతో అది ముసళ్ళని పట్టుకొని వాటిని చంపి తినేయగలదు వీటి పళ్ళని చూసారా ఎంత గట్టిగా ఉన్నాయో సో ఈ ని చూసాక మీకు ఏమనిపించింది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ టూ ఫ్రెండ్స్ ఈ విషయం మీకు తెలుసా విక్రమ్ మూవీలో రోలెక్స్ క్యారెక్టర్ చేసిన సూర్య గారు తను చేసిన రోలెక్స్ క్యారెక్టర్ క్యారెక్టర్కి రెమ్యునరేషన్ అయితే తీసుకోలేదంట అంతేకాకుండా ఈ సినిమాలో ఐదు నిమిషాలు ఉండే ఈ క్యారెక్టర్కి షూటింగ్ టైం ఫైవ్ డేస్ పెట్టిందంట అంటే ఐదు రోజుల్లోనే రోలెక్స్ క్యారెక్టర్ని షూట్ చేశారు ఫైనల్గా రోలెక్స్ క్యారెక్టర్కి గారు అయితే న్యాయం చేశారు సో మీలో ఎంతమంది రోలెక్స్ ఫ్యాన్స్ ఉన్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఫిన్లాండ్లోని రియో క్లిప్తా అడవిలో ఒక పెద్ద రాయి ఇంకొక చిన్న రాయిన ఆనుకొని ఉంది అయితే ఆ రాయిని కదిలిద్దామని ఎంతమంది మనుషులు ట్రై చేసినా ఆ రాయి అక్కడి నుంచి కదలట్లేదంట సో ఈ రాయిని చాలామంది విచిత్రమైన రాయి అని పిలుస్తున్నారు మరి ఈ ఫ్యాక్ట్ వెనక మీకు ఏమనిపించింది మీ ఒపీనియన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఈ ఫ్యాక్ట్ వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు సిఈఓ భవిష్ అగర్వాల్ కుక్కలపై తన ప్రేమను చాటుకున్నారు అతడు కుక్కకు బిజిలీ అనే పేరు పెట్టి తన సంస్థలో ఒక ఉద్యోగ అవకాశం కూడా కల్పించారు అంతేకాకుండా ఆ కుక్కకు ఐడి కార్డు ఎంప్లాయీ కోడ్ ఇవన్నీ కల్పించి ఆ కుక్కను ఒక ఎంప్లాయీ హోదాలో పెట్టారు అతను ఈ కుక్కపై చూపించే ప్రేమను చూసి కొంతమంది మీరు చాలా గ్రేట్ అని ట్విట్టర్లో ట్వీట్ చేశారు మరి కుక్కకి జాబ్ ఇవ్వడం అనేది మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ చదువుకోవాలని ఆసక్తి ఉండాలే గానీ వయసుతో సంబంధం లేదని ఒక వ్యక్తి నిరూపించారు అరవై ఏళ్ల వయసులో టెన్త్ క్లాస్ పాస్ అయ్యి కొంతమందికి ఈయన ఆదర్శంగా నిలిచారు నిజామాబాద్ డి మల్లారం గ్రామ సర్పంచ్ కేతావత్ కన్నీరామ్కు చిన్నప్పటి నుంచి చదువుకోవాలని ఆశ ఉన్నప్పటికీ తన కుటుంబ పరిస్థితుల వల్ల తన ఆర్థిక పరిస్థితుల వల్ల కుదరలేదు దీంతో ఈ సంవత్సరం రుద్రూరు జడ్పీ హై స్కూల్లో ఓపెన్ టెన్త్ కట్టి ఇతను పాస్ అయ్యాడు తో ఇతని మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ బాక్స్లో తెలపండి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఫ్రెండ్స్ ఈ ఫోటోలో ఉన్న యానిమల్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఇది చిరతపులి పిల్లలా మీకు అనిపిస్తుందా అయితే మీరు పప్పులో కాలేసినట్టే ఎందుకంటే ఇది చిరతపులి కాదు ఇది ఒక పిల్లి ఈ పిల్లులనేవి ఎక్కువగా దక్షిణ ఆగ్నేయ ఆసియా ఖండాల్లో మాత్రమే ఉంటాయి ఇది ఒక అరుదైన బావురు పిల్లి ఇవి అచ్చం చూడడానికి చిరతపులిలాగానే మనకి కనిపిస్తాయి ఇవి కేవలం పదకొండు దేశాల్లో మాత్రమే ఉంటాయి ఇవి ఎక్కువగా రాత్రి వేళల్లో తిరుగుతూ చేపలను వేటాడి తింటూ ఉంటాయి మరి ఈ పిల్లిని చూశాక మీరు నిజంగా చిరతపులి అనుకున్నారా ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ మూవీ అనేది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఈ మూవీ రిలీజ్ అయిన పదకొండు రోజుల్లోనే ఎనిమిది వందల యాభై ఎనిమిది పాయింట్ అరవై ఎనిమిది కోట్ల కలెక్షన్లు సాధించింది దీంతో అతి తక్కువ సమయంలోనే ఈ మూవీ ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన మూవీగా రికార్డ్ అయింది ఈ మూవీ మరికొద్ది రోజులు వెయ్యి కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉందని కొంతమంది అయితే చెప్తున్నారు మరి ఈ మూవీ గురించి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ ఫ్రెండ్స్ మీకు తెలుసా ప్రపంచంలోనే అత్యంత చిన్న సిటీ ఏదో వాటికన్ సిటీ అనే ఈ సిటీ ప్రపంచంలోనే అత్యంత చిన్న సిటీ ఫ్యాక్ట్ నెంబర్ నైన్ ఫ్రెండ్స్ మీకు తెలుసా మనం తినే లేస్ ప్యాకెట్స్ కానీ బంగాళాదుంప చిప్స్ ప్యాకెట్స్ కానీ ఎలా వచ్చాయని బంగాళాదుంపలను బాగా సన్నగా కట్ చేసి బాగా వేయించి తీసుకురమ్మని ఒక కస్టమర్ ఒక హోటల్లో చెఫ్ని అడిగినప్పుడు అతను సహనం కోల్పోయి ఈ పొటాటో చిప్స్ని కనిపెట్టాడు ఆ పొటాటో చిప్స్ని కనిపెట్టింది ఎవరు కాదు ఈ ఫోటోలో చూస్తున్న వ్యక్తి ఫ్యాక్ట్ నెంబర్ టెన్ ఫ్రెండ్స్ మీకు తెలుసా ఆస్ట్రోనాట్స్ స్పేస్ నుంచి భూమికి తిరిగి వచ్చాక వారు భూమిపైన నిలబడలేరంట ఎందుకంటే స్పేస్లో గ్రావిటీ లేకపోవడం వల్ల వాళ్ళు భూమిపైకి తిరిగి వచ్చాక ఇక్కడ గ్రావిటీ ఉండడం వల్ల వాళ్ళు స్పేస్లో ఉండే లైఫ్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోలేకపోతారు అందుకే వాళ్ళు భూమి మీద లైఫ్ని అలవాటు చేసుకోవడానికి వారికి కొంత టైం అనేది పడుతుంది ఫ్రెండ్స్ ఈ టెన్ ఫ్యాక్ట్స్లో మీకు ఏ ఫ్యాక్ట్ ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేస్తున్నా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్